టెర్మినల్ వన్ పైకప్పులో కొంత భాగం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి ఈదురుగాలుల ప్రభావంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు ప్రమాదం వల్ల టెర్మినల్ వన్ నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను మధ్యాహ్నం వరకు నిలిపివేశారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయానికి చేరుకుని ఘటన గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని అన్నారు